భారతీయ ఆదర్శ నారీమణుల శీర్షికలో చవన్ప్రాష్ ఆయుర్వేద సూత్రానికి నడుము కట్టిన సతీ సుకన్య గురించి తెలుసుకుందామా సతీ సుకన్య చవన మహర్షి భార్య ఈనాటి హర్యానాలోని నార్నౌల్ సమీపంలోని దోసికొండపై ఉన్న ఆశ్రమంలో నివసించిన చవన మహర్షి కోసం మొట్టమొదటిసారి ఈ ఆయుర్వేద సూత్రాన్ని దేవతల రాజ్య వైద్యులైన అశ్విని దేవతలు సిద్ధం చేశారు అశ్విని దేవతలు ఈ విలక్షణమైన ఆయుర్వేద సూత్రం ఎందుకు తయారు చేయాల్సి వచ్చిందో ఈ చవన్ప్రాష్ లో వాడే విశేషమైన మూలికలు మరియు కీలక పదార్థాలేంటి చవన్ప్రాష్ వాడడం వల్ల కలిగే లాభాలేంటి ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీరు తప్పకుండా సతీ సుకన్య గురించి తెలుసుకోవాల్సిందే భారత నారీ లోకానికి సుకన్య జీవితం గొప్ప ఆదర్శం ఆదర్శ పత్నికి ఆమె ఒక మంచి ఉదాహరణ శర్యాతి మహారాజుకు ఏకైక కుమార్తె సుకన్య ఆమె చదువులో సరస్వతి అందంలో సచీదేవి ఒకసారి వసంత కాలంలో మహారాజు శర్యాతి తన కుటుంబంతో సహా విహారయాత్రగా అడవికి వెళ్లారు అక్కడ యువరాణి ఆమె చలికత్తెలు ఆటలాడసాగారు పక్షుల కిలకల రావాలను అనుకరిస్తూ చెట్ల నుంచి తీగల నుంచి రాలిపడిన అడవి పూలను సేకరిస్తూ ఆనందంగా గడపసాగారు అదే అడవిలో చవనుడు అనే మహర్షి చాలా కాలంగా తపస్సు చేస్తున్నాడు సుదీర్ఘకాలం అలా తపస్సులో మునిగిపోవడంతో ఆయన శరీరం చుట్టూ పుట్టలు పెరిగి ఆయనను పూర్తిగా కప్పివేశాయి అరణ్యానికి వచ్చిన సుకన్య ఆమె చెలికత్తల మధుర స్వరాలతో ఆ మహర్షి దీర్ఘకాలిక ధ్యాన సమాధి నుంచి మేల్కొన్నాడు అడవి పూలు ఏరుకుంటున్న సుకన్య ఆ పుట్టకు ఉన్న రెండు కన్నాలలో నుంచి రెండు రత్నాల లాంటివి మెరుస్తుండడం గమనించింది నిజానికి అవి శవన మహర్షి నేత్రాలు ఆ సంగతి తెలియని సుకన్య అవి ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం కొద్దీ వాడిగా ఉన్న ఓ ముళ్ళును తీసుకొని మెరుస్తున్న ఆ రత్నాల లాంటి వాటిని పొడిచింది అలా సుకన్య తెలియక చేసిన ఆ అపరాధం వల్ల శవనుడి కళ్ళు పోయాయి శాంత స్వభావుడైన ఆ మహర్షి ఏ విధంగా స్పందించక మిన్నకుండిపోయాడు అయితే మహానుభావుని పట్ల అపరాధం జరిగినందుకు రాజుకు రాజుతో ఉన్న సమస్త పరివారానికి మల మూత్రాదులు స్తంభించిపోయాయి దాంతో ఇబ్బందుల పాలైన వారు ఈ విపరీతానికి కారణం గురించి అన్వేషించారు అంతట వారికి చవన మహర్షికి తమ వలన కలిగిన పొరపాటు గురించి తెలిసింది పశ్చాత్తాపంతో శర్యాతి మహారాజు తమ వలన జరిగిన అపరాధానికి పరిహారంగా తన కుమార్తెను శవర మహర్షి సేవలు చేసేందుకు వినియోగిస్తానని తెలిపి కుమార్తె అంగీకారంతో ఆ మహర్షికిచ్చి వివాహం జరిపించాడు అంతట రాజుకు సమస్త రాజ పరివారానికి కలిగిన ఆపద తొలగిపోయింది మహాత్ములైన వారి ఎడల తెలిసి చేసినా తెలియక చేసిన అపరాధం జరిగితే వారు చెలించకున్న ప్రకృతి ధర్మం తనంతట తాను ఏ విధంగా ప్రవర్తిస్తుందో తెలిపేందుకు ఇది చక్కటి దృష్టాంతం చవన మహర్షిని పెళ్లాడిన యువరాణి సుకన్య ఆశ్రమ జీవితం గడపసాగింది వృద్ధుడు తన మూలంగా అందుడు అయిన భర్తకు ఎంతో శ్రద్ధ ప్రేమలతో సేవ చేయసాగింది ఆశ్రమ జీవితానికి అనుగుణంగా కఠోర నియమాలను పాటిస్తూ తీవ్రంగా తపస్సు చేస్తూ వచ్చింది అలాగే ప్రయాణంలో డస్సిపోయి మునివాటిక మీదుగా వెళ్తున్న అతిథులను అమ్మలాగా ఆదరించి వారి అవసరాలను తీర్చసాగింది ప్రేమపూరిత పత్ని వినయ సంపన్న అయిన శిష్యురాలు ఈ రెండింటి బలీకగా ఆమె మెలగసాగింది ఒక రోజున సుకన్య నదీ తీరానికి స్నానానికి వెళ్ళింది అమిత సౌందర్యవంతులు వైద్య విద్యలో నిపుణులు కవలలు అయిన అశ్విని దేవతలు ఆమెను అక్కడ చూశారు సుకన్య రూప లావణ్యాన్ని చూసి మోహించిన అశ్విని దేవతలు తామెవరో ఆమెకు చెప్పకుండా తమలో ఒకరిని భర్తగా ఎంచుకోవలసిందిగా కోరారు అయితే సుకన్య మాత్రం తనకు చవనుడితో వివాహమైందని ఆయనే తనకు ప్రత్యక్ష దైవమని తేల్చి చెప్పింది ఆమె పతిభక్తికి సంతసించిన అశ్విని దేవతలు తమ నిజ రూపమును ఆమెకు తెలిపారు తమకు తరతలామలకమైన వైద్య విద్యతో చవనుడికి మళ్లీ కంటి చూపు రప్పిస్తామని అలాగే ఆయనకు తిరిగి యవ్వనమును ప్రసాదిస్తామని చెప్పారు అయితే తాము అలా చేయడానికి వారు ఒక షరతు పెట్టారు చవనుడికి అలా పునర్యవ్వనము ప్రసాదించిన తర్వాత తమ ముగ్గురిలో ఒకరిని ఆమె భర్తగా ఎంచుకోవాలని నిబంధన విధించారు సుకన్య ఈ సంగతంతా తన భర్త చవనుడికి విన్నవించింది అశ్విని దేవతలు చేసిన ప్రతిపాదనకు ఆయన వెంటనే సమ్మతించాడు అప్పుడు అశ్విని దేవతలు చవన మహర్షికి యవ్వనము తేజస్సు చూపు మరియు బలము తిరిగి రావడానికి చవన్ ప్రాష్ లేపనము తయారు చేశారు అందులో అశ్వగంధ గుడూచి బ్రాహ్మి పిపాలి బాల లాంటి హిమాలయాల్లోనే లభించే అమౌల్యమైన మూలికలు విశేషంగా ఉసిరికాయలు మరియు స్వచ్ఛమైన నెయ్యి నువ్వులు కలకండ స్వచ్ఛమైన తేనె లాంటి పదార్థాలతో ఒక అద్భుతమైన ఆయుర్వేద మిశ్రమాన్ని తయారు చేశారు ఆ తర్వాత అశ్విని దేవతలు చవనుణ్ణి తీసుకుని వెళ్లి తమతో పాటు నదీ జలాల్లో ముంచి పైకి లేపారు నీళ్లలో నుంచి లేచి బయటకు వస్తున్నప్పుడు ఒక విచిత్రం జరిగింది చవనుడికి మళ్లీ యవ్వనం నేత్ర దృష్టి రావడంతో పాటు ఇద్దరు అశ్విని దేవతలు కూడా ముమ్మూర్తుల చవనుడి లాంటి రూపంతోనే బయటకు వచ్చారు అలా ముగ్గురు ఒకే విధంగా యువ చవనుడి రూపంలోనే ఉండటం సుకన్యను తికమక పెట్టింది వారిలో ఒకరిని భర్తగా ఎంచుకోవలసి రావడం క్లిష్టమైన సమస్యగా మారింది అయితే పరమ సాధ్వి సౌశీల్యవతి అయిన సుకన్య తన పాతివ్రత్య మహిమతో అసలైన చవనుడు ఎవరో కనిపెట్టగలిగింది నేరుగా తన అసలు భర్త వద్దకు వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించింది సుకన్య పాతివ్రత్యాన్ని పరీక్షించిన అశ్విని దేవతలు ఆమె పతిభక్తిని కొనియాడారు చవన మహర్షిని సుకన్యను ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు ఆనాటి నుంచి ఈనాటి వరకు భారత నారీ లోకంలో ఆదర్శ ప్రాయురాలైన పతివ్రతా శిరోమణిగా సుకన్య కథ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది జై శ్రీరామ్